నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే మరో ప్రజా ఉద్యమం హెచ్చరించిన టీడీపీ నేత పల్లా ఉక్కు పరిరక్షణ రాష్ట్ర బందుకు ఎమ్మెల్యే గణబాబు సంఘీభావం ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ గెలిపించండి ముస్లిం ఓటర్లకు 42వ వార్డు వైసీపీ అభ్యర్థి లీలావతి అభ్యర్థన వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి 42వ వార్డు టీడీపీ అభ్యర్థి లక్ష్మీ జగదీష్ విజ్ఞప్తి గెలిపిస్తే 89వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా అభ్యర్థి దాడి వెంకట రమేష్ వాగ్దానం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం రాష్ట్రవ్యాప్తంగా ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది గాజువాకలో తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఈ బంధులో పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఘాటుగా హెచ్చరించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా మరి పోరాటం చేస్తున్నటువంటి వామపక్షాలు అలాగే కార్మిక వర్గాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ వారికి సపోర్ట్ చేస్తూ మరి గాజువాకలో సంపూర్ణంగా బంద్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము కోరేది ఒకటే ఈ ప్రాంతం ఇంత బాగా అభివృద్ధి చెందిందంటే అది కేవలం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే అని చెప్పేసి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను కనుకనే ప్రజలందరూ కూడా ఇది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇదే కానీ ఒకవేళ ప్రైవేట్ చేతులకు వెళ్ళి దీన్ని కానీ నడపకపోతే ఒకసారి జింకులో నిందిస్తాను జింకు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే భూమి ఉండి అభివృద్ధి లేకపోయినా ఉపాధి అవకాశాలు లేకపోయినా అభివృద్ధి అనేది అభివృద్ధికి చాలా దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుకనే ప్రజలందరూ కూడా గుర్తించి మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్న బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఆటా సోదరులు చెప్తున్నాను ఎందుకంటే ఆటలు మాత్రం వాళ్ళు చెప్పినా అటు ఇటు తిరుగుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి అయితే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు కానీ కొంచెం ఆటో సోదరులు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క కోరిక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో పాల్గొని ఇది విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్ర బంద్కు పశ్చిమ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు తన సంఘీభావాన్ని తెలిపారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గోపాలపట్నం బీఆర్టీఎస్ వద్ద నిర్వహించిన ర్యాలీలో గణబాబు మాట్లాడారు 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన దేశానికి ఆర్థిక బలాన్నిచ్చిన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయం బాధాకరమని వాపోయారు ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దాడి వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా బంద్ పిలిపించిన కారణంగా ఈరోజు ఆ బంద్కి సంఘీభావం తెలుపుతూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బంద్ని మద్దతిస్తూ ఈరోజు విశాఖ కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు గోపాలపట్నంలో అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు సహకరిస్తున్నారు విశాఖపట్నం అభివృద్ధిలో భాగమైంది ఆర్థిక అభివృద్ధిలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఇండస్ట్రీని అమ్మేటువంటి పరిస్థితి రావడం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేవలం ఏదో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కాదు ఇది స్టీల్ ప్లాంట్ వల్ల ఈరోజు విశాఖ ఎంతో అభివృద్ధి చెందింది ఉపాధి అవకాశాలు పెరిగాయి రాష్ట్ర ఆదాయం పెరిగింది దేశ ఆదాయం పెరిగింది అలాంటి పెరిగినటువంటి వాతావరణంలో ఎన్నో ఉద్యమాల కారణంగా వచ్చినటువంటి విశాఖ ఊరికినే ఏదో ఇండస్ట్రీ పెట్టలా
ఎంతో మంది త్యాగమూర్తులు ప్రాణాలు కోల్పోయి ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు విశాఖపట్నం బంద్కి మేమందరం కూడా గోపాలపట్నం నాయకులందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నాం. ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్కి ఎందుకంటే ఆంధ్రుల హక్కు అన్నాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఇది విశాఖపట్నం సంబంధించింది కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర వేరే రాష్ట్రాలు పోటీ పడినప్పుడు విశాఖ ఉక్కు ఇక్కడ రావాలి, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ రావాలి, ఎంతో ఉపయోగపడుతుందని ఆ రోజు ఉద్యమాల ద్వారా సాధించుకున్నది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన తల ఒగ్గి ఆ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎన్నికల సమయం సమీపిస్తోంది. వాటర్ మహాశైలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా 42వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి, తన భర్త శ్రీనివాస్ రైల్వే న్యూ కాలనీ మసీద్ వద్ద నమాజు అనంతరం ముస్లిం సోదరులను ఓటు అభ్యర్థించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే గొల్ల బాబురావు లీలావతి తరపున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి లీలావతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు బులుసు జగదీష్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 10వ తారీఖున జరుగుతున్నటువంటి జీవీఎంసీ ఎన్నికలలో 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా మా అమ్మ ఆళ్ల లీలావతి ఈ రోజున మా అధ్యక్షులు, మా పేదల పెన్నిధి గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని చూసి, వారి యొక్క సేవాభావాన్ని చూసి వారికి కార్పొరేటర్ సీట్ ఇవ్వటం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్సిపి సీట్ అంటే మామూలు విషయం కాదు, ఎంతో డిమాండ్ ఉంటుంది. అయినా ఎంతోమంది ట్రై చేసినా ఆళ్ల లీలావతి గారికి సీట్ ఇచ్చారంటే దాని వెనుక వారి సేవాభావం, వారి మంచితనం, వారి శాంతివనం అన్నీ కూడా చోటుబట్టే ఈరోజు మా తల్లి ఆళ్ల లీలావతి గారికి సీట్ దొరికింది. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు మన విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న, విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలన్న, విశాఖపట్నంలో ఉన్నటువంటి మనలాంటి సామాన్య ప్రజలకి రోడ్లు అనగా, డ్రైన్స్ అనగా, ఇళ్ళు అనగా, అనేక మరి మనకి సదుపాయాలు రావాలన్నా, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ నుంచి ఆపాలన్నా అది ఒక్క జగన్ గారికే సాధ్యం. ఆ జగన్ గారి సారథ్యంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి 100 నుంచి 150 రూపాయలు అందినటువంటి ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా రేపు 10వ తారీఖున ఎప్పుడు జగన్ గారి పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఆళ్ల లీలావతి అమ్మకి ఓటేసి రుణం తీర్చుకుందామా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను మాటిస్తున్నాను, ఆళ్ల లీలావతి మా తల్లి అఖండమైన మెజారిటీ ఈ యొక్క 42వ వార్డులో వస్తుందని నేనందరూ కూడా నేను ఆశిస్తూ తప్పనిసరిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, మా ఆళ్ల లీలావతి గారిని అఖండ మెజార్టీతో అందరూ గెలిపించాలని. జీవీఎంసీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మి తన వార్డు పరిధి చెక్కుడ్రాయ్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో తన భర్త జగదీష్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంచిపెడుతూ మంచి పాలన కోసం ఈ నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికలలో సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని లక్ష్మి, జగదీష్ దంపతులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్ మున్సిపాలిటీ
కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంగా తెలుగుదేశం పార్టీ తరఫున 42వ వార్డు అభ్యర్థిగా శ్రీ అఖిలేష్ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. తద్వారా ఈరోజు 42వ వార్డులో ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వం చేసిన మంచి ఏంటో ఈ ప్రభుత్వం ఉన్న చెడు ఏంటో విడమర్చి పాంప్లెంట్ ద్వారాగా ప్రజలకు ఎరుమర్చి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 42వ వార్డు వాటర్ మహాశయులు కూడా వేడుకుంటున్నాం మార్పు తీసుకురావాలని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈ మార్పు ఈ ఓటుతోటి సహజం ఎందుకంటే విశాఖపట్నం మేయర్పేటని గెలిపిస్తే విశాఖపట్నం మరలా అభివృద్ధి బాటలో నడుస్తుంది. కుంటపడే విశాఖపట్నాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలా ఈ వాటి ప్రజలు కోరుకుంటున్నాం. 42వ వార్డులోని ప్రజానికి అందరికీ కూడా 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీ అఖిలేష్ లక్ష్మి గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అక్షంద మెజార్టీతో ఈ వార్డులో గెలిపించి మీ ఆశిస్తున్నారని కోరుకుంటున్నాం. ఈ 42వ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు లక్ష్మీ జగదీష్ గారు. అలాగే నాకు ఈ సీట్ ఇచ్చినందుకు గంటా శ్రీనివాసరావు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అందరికీ కూడా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే ప్రధాన సమస్యలు ఎర్రిగడ్డ ఈ సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరుగుతుంది గెలిచాక. అలాగే ఇంకే సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చండి. మేము తీర్చే బాధ్యత మాది గెలిచాక. 5వ తారీఖు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే 42, 43, 44 వార్డులు అభ్యర్థులకి మాకు చెప్పడం కూడా జరుగుతుంది. 10వ తారీఖున పోలింగ్ అండి. మీరందరూ అత్యధిక మెజార్టీతో ఓట్లతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నామండి. 89వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దాడి వెంకట రమేష్ స్థానిక కొత్తపాలెం, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు తిలకం దిద్ది హారతలు పడుతూ స్వాగతం పలికారు. కార్పొరేటర్గా తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తారని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డేటి విజయ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 89వ సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం పాల్గొంటున్నారు. పాల్గొన్న మరియు పార్టీ కార్యకర్తలు, సీఎం నాయకులు, నేతలందరూ కూడా నా ఇద్దరికి నమస్కారం తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల అంశంలో మాకు అందరూ సహకరించండి, అర్జెంట్ సహకరిస్తారని కోరుకుంటూ ఈ వారికి ఒక ఆదర్శవాదం తీర్చిదిద్దడం నాకు ఒక అవకాశం కల్పించి నేను నిర్మిస్తానని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈరోజు నాకు ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా సాధారణ తెలియజేసుకుంటాను. కేసు చేసిన దృష్టి దాడి తాతరావు గారు వారిని సేవలను గుర్తించి మన తెలుగుదేశం పార్టీ వారు వారి తల్లి సేవలు గుర్తిస్తున్నారు. ఈరోజు నేను మా వార్డులో కార్పొరేటర్గా అభ్యర్థిగా ప్రకటించిన కారణంగా ఈ రెండు కార్పొరేటర్ పోటీ చేశాను. రేపు నా కౌన్సిల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ దేవ ఆశీస్సులతో నేను బాగా విజయవంతం చేయడానికి ఈ వార్డు ఆదర్శాన్ని తీర్చుకుంటా లక్ష్మీ ఆశీస్సు కావాలని కోరుకుంటూ అదేవిధంగా గౌరవకట్లు దాడితాకాలను తీసేసిన పేరున మా ప్రాంతంలో ఉచిత వైద్య కేంద్రం ఒకటి, అదేవిధంగా ఉచిత అంబులెన్సులు పెద్ద ప్రజలకు హాస్పిటల్కి తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, ప్రాణ పరిస్థితులు చూడడం కూడా జరిగింది. దానికి కూడా అంబులెన్స్ ఏర్పాటు చేయడానికి ఇలా సంప్రదించా మేము విషయంలో ఏర్పాటు చేస్తాం. గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీనిలో భాగంగా లాసన్స్బే కాలనీ, పోస్ట్ ఆఫీస్ లైన్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్థానిక మహిళలు ఆమెకు హారతి పట్టి స్వాగతం పలికారు. వార్డు ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికైన తర్వాత తాను ఏం చేయబోయేది ప్రజలకు వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు నవకరత్న. నేను 19 వార్డులో టీడీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ లాసన్స్బీలో ఇంటింటికి ప్రచారానికి వచ్చాను. అందరూ పక్కాగా టీడీపీకే ఓటేస్తానమ్మా, మీరు రాకున్నా పర్లేదు,
సైకిల్ అంటే మాకు చాలా ఇష్టం, సైకిల్ గుద్దికే ఓటేస్తాము. వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు, నిత్యావసర సరుకులు చాలా దీనిలా పెరిగిపోయి, అలాగే గ్యాస్ బండ్ల రేట్లు ఇంకా పెట్రోల్ రేట్లు అన్నీ పెరుగుతున్నాయి. అలాగే అవన్నీ తగ్గుతాయని నేను ఆశిస్తున్నాను. అవన్నీ తగ్గాలి, తగ్గడం కాదు తగ్గాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మా ఆవేదన కొంచెం అర్థం చేసుకోండి సార్. రేట్లు అనేది చాలా భారీగా ఉన్నాయి సార్. చంద్రబాబు హామీలో కందిపప్పు కేజీ కందిపప్పు 80 రూపాయలు ఉంటే ఇప్పుడు 130 రూపాయలు సార్. కొంచెం అవన్నీ తగ్గించండి సార్. పేదవాళ్ళం సార్ మేము, అంతే కొంచెం మేము గొప్పవాళ్ళం కాదు సార్, పేదవాళ్ళం సార్. మేము మధ్యతరగతిలో ఉండేవాళ్ళం సార్. మేము కొంచెం రేట్లు అనేది తగ్గించండి సార్. 2500 రూపాయలు పట్టుకొని వెళ్తే బియ్యము తెచ్చుకునేవాళ్ళం సార్, నూనె తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు కనీసం 2500 ఒట్టుకెళ్తే ఒకే ఒక్క సామాన్ వస్తుంది, అది నూనె సార్. ఎప్పుడు మేము ఎప్పుడు ఇంతలా కొనలేదు సార్. మాకు ఎలాగంటే మేము ఆడవాళ్ళం సార్. మేము వెళ్ళి ఇంటి మేమే వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాలి సార్. ఈ కాయగూ ఈ రేట్లు అనేది తగ్గుతాయని మేము ఆశిస్తున్నాం సార్. కొంచెం దయచేసి ఈ రేట్లు తగ్గిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. టీడీపీయే ముందుకు రావాలి సార్, ముందుకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. సైకిల్ గుద్దికే అందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఇట్లు టీడీపీ రాజకూతురు నౌకరత్న. జయ తెలుగుదేశం. నారాచంద్ర గ్రేటర్లో పోరు దగ్గర పడుతోంది. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు. దీనిలో భాగంగా 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణ్ తరపున తన తండ్రి ముచ్చాలనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రచారం చేపట్టారు. వార్డు పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా ప్రారంభమై లలితానగర్, శంకరమఠం రోడ్డు ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి ముక్కా శ్రావణిని గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం మరోసారి తమ కుటుంబానికి కల్పించాలని ముచ్చాలనాయుడు విజ్ఞప్తి చేశారు. నా పేరు ముక్కా ముచ్చాలనాయుడు. 26వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ని 84లో పార్టీలో సభ్యత్వం తీసుకొని నేటికి 36 సంవత్సరాలు బట్టి ప్రజాసేవే చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు 26వ వార్డు లేడీ కోట మహిళ అయిపోతే మా అమ్మాయిని నిలబెట్టాను. మా అమ్మాయి మీద నా మీద అభిమానం కొలిది. ఇక్కడ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు నారా చంద్రబాబు నాయుడు అభిమాన కొలిది మా అమ్మాయి టికెట్ ఇచ్చారు. ఆయన ఏ నమ్మకంతో మాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గెలిపించి అఖండ విజయంతో గెలిపించి జిల్లా నాయకులకి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇవ్వడానికి 26వ వార్డు ప్రజలందరూ కూడా చూడండి, మీరు చూసుంటారు అందరూ ఇంట్లో పిల్లల్ని భర్తల్ని అన్ని వంటలు మానేసి ఎలాగైనా గెలిపించాలని అఖండ విజయంతో మెజార్టీ గెలిపించాలని అందరూ కూడా నా ఎంత తిరుగుతున్నారు. మరి వాళ్ళందరికి కూడా నా రుణం ఎప్పుడు కూడా నేను తీర్చుకోలేనని ఈ సభాముఖంగా తెలుపుతాను. అలాగే 26వ వార్డు ప్రజలందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటాను. మహావిశాఖ సమరం దగ్గర పడుతోంది. అభ్యర్థులు విజేతలుగా నిలిచేందుకు చెమట వచ్చి శ్రమిస్తున్నారు. దీనిలో భాగంగా 44వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 44వ వార్డులో శ్రీనివాస నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మహిళలందరూ కూడా చాలా వాళ్ళ బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జగన్ ప్రభుత్వం
వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయాయని అందరూ ఆవేదనతో చెప్తున్నారు. అంతేకాకుండా ఈ శ్రీమస్ నగర్ ఏరియాలో యుఎల్సీ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా జీబీఎంసీ మేయర్ వచ్చిన తర్వాత అలాగే రానున్న 3 సంవత్సరాల్లో మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్య మీద మేము కౌన్సిల్లో కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసుకొని ఈ యుఎల్సీ పాలసీని మేము క్లియర్ చేస్తామని మీకు తెలియపరచుకుంటున్నాను. అలాగే ఈ శ్రీనివాస నగర్లో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే ఇక్కడ నీరు వాటర్ అది ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కింద నేను గెలిచిన తర్వాత వీళ్ళకి ఏ వాటర్ సమస్యలు ఏ ఇబ్బందులు లేకుండా డ్రైనేజ్ ఇబ్బందులు లేకుండా నేను చూస్తానని నేను హామీస్తున్నాను. ఈరోజు రాత్రి 8 గంటలకి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. రోడ్ షో జరుగుతుంది. అలాగే తాడిచెప్పల నుంచి అక్కిపల్లం మారాణి పల్లారు ఏటీపీ రోడ్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తల అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు అందరూ పాల్గొంటారని నేను కోరుకుంటున్నాను. అన్యాయం జరిగింది, తనకు న్యాయం చేయండి అంటూ 90వ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థి నమ్మి వెంకటకృష్ణమూర్తి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. స్థానిక బుచ్చిరాజుపాలెం, ఏపీఎస్ఈబీ కాలనీ, విమాన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీకు ఎక్కడ పని అవుతుందో కాల్ పట్టినా సపోర్ట్ చేస్తాను. మీ కాలనీకి నేను స్వతంత్ర అభ్యర్థిగా బ్యాట్ గుర్తు మీద 90 వార్డులో పోటీ చేస్తున్నాను. ఈరోజు ఉదయం ప్రచారం ఏపీఎస్ఈబీ కాలనీలో జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్టీ ఫ్యామిలీ గేట్ వైపు అయింది. ఈరోజు మధ్యాహ్నం వచ్చేసరికి విమాన నగర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. నేను ఒక స్వతంత్ర అభ్యర్థి అయినప్పటికీ గతంలో నాకు ఈ యొక్క ప్రాంతంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో నేను 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో వార్డు అధ్యక్షునిగా 16 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఓవరాల్ ఒక 20 సంవత్సరాల వరకు ఈ యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉండడం వల్ల ఇక్కడ నాకు ఈ వార్డులో టికెట్ నాకు హ్యాండ్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అయినప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అదే ఏదైతే టీం అందరూ ఉన్నారో ఆ టీం అంతా కూడా నాకు ఈరోజు సపోర్ట్ చేస్తుంది. 90వ వార్డు ప్రజలకు అందరికి కూడా నేను వినిపించుకుంటున్నాను, నాకు ఈరోజు అన్యాయం జరిగింది. మీ బాధ్యత న్యాయం చేసి ఓటు వేసి గెలిపించి మీ బాధ్యత తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 20 ఏళ్ళ అనుభవాన్ని పక్కన పెట్టారు. 20 ఏళ్ళ అనుభవం పక్కన పెట్టినా ఈ ప్రాంతంలో ముసలకి నీటిలో ఎంత బలం ఉంటుందో 90వ వార్డులో నమ్మిశ్రీన్ అనే నాకు అంత బలాన్ని ఈ ప్రజలు ఇస్తున్నారు ఈ రోజున. అందుకే నాకు ఒక బ్రహ్మాండమైన గుర్తు వచ్చారు భగవంతుడి దయ వల్ల. బ్యాట్ గుర్తు, బ్యాట్ అంటే అందరికీ తెలుసు, అందరూ అంటున్నారు పిల్లలు. నాకు గుర్తు కోసం బాధపడ్డాను, గుర్తుపోయిన దెబ్బని, కానీ మంచి గుర్తు వచ్చింది. ఈ రోజున కొడితే 6 కొట్టాలంట పిల్లలు అంటుంటారు. ఇది చిన్న పుట్టిన పిల్లల నుంచి ముసలి తాత వరకు కూడా ఒక ఆట బ్యాటు. అలాంటి బ్యాట్తో నాకు రావడం రానున్న రోజుల్లో ఈ వార్డులో ఒక మంచి విజయాన్ని అక్కడ మన వరల్డ్ కప్లో మన ఇండియా తరఫున మరి ధోని గారు ఏ విధంగా అయితే ఆట ఆడి మన భారతదేశానికి వరల్డ్ కప్ అందించారో అటువంటి బ్యాట్తో నేను ఈ రోజున ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఈ బ్యాట్తో గెలవడానికి ప్రజల అభిమానం పొందడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 15వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నడింపల్లి రేవతి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక బంద్కు తన భర్త కృష్ణరాజుతో కలిసి సంఘీభావం ప్రకటించారు. హెచ్బీ కాలనీ అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద కార్మిక సంఘాల బంద్కు మద్దతుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నడింపల్లి కృష్ణరాజు మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా ఏర్పడి దేశానికి ఆర్థిక బలాన్నిచ్చిన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధాకరమని వాపోయారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ బంద్ పాటిస్తున్నాయి. అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ 15వ వార్డు, అలాగే విశాఖపట్నం 15వ వార్డులో స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఉన్న ఉద్యోగస్తులు అందరూ కలిసి మేమందరం కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం కోసం మేమందరం కూడా ఈరోజు అల్లూరు సీతారామరాజు సాక్షిగా, అల్లూరు సీతారామరాజు గారి సాక్షిగా
మేము ఉద్యమం ఇక్కడ మొదలుపెట్టాం. ధర్నాకి అలాగే విశాఖ ఉక్కుకి పరిరక్షణ కోసం మీ అందరూ కూడా పాటుపడడం కోసం ఇది ప్రజలందరికీ కూడా తెలియజేయాలని. ఈ విశాఖ ఉక్కు అనేది ఎవరి సొత్తు కాదు, ఇది ఎవరో పార్లమెంట్లో పాస్ చేసింది కాదు. ఇది విశాఖ ఉక్కు అనేది విశాఖ ఉక్కు ఉద్యమాల నుంచి వచ్చింది. 32 మంది బలిదానం, మధ్యతరగతి చిన్న చిన్న రైతులు ఎంతోమంది తన స్థలాలను ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ వస్తుందనగానే దానం ధర్మంగా ఇచ్చిన రోజులు అవన్నీ మర్చిపోయి ఈరోజు విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానికి చుట్టూ ఉన్న వేలాది ఎకరాలు కోట్లాది రూపాయలు బడాబాబులకు అమ్మేయడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్పడం, మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేసరికి అప్పుడే కాదు అంటే, కానీ ఎప్పుడైనా వాళ్ళు చేయడానికి సిద్ధపడిపోయారు కనుక దీన్ని ఆపుకోవడం కోసం ఈ విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం కోసం అల్లూరి సీతారామరాజు సాక్షిగా మళ్ళీ అటువంటి అల్లూరి సీతారామరాజు లాంటి ఉద్యమాలను వాళ్ళు సవిచూడొద్దని చెప్పేసి మళ్ళీ ప్రజలు తిరగబడి అల్లూరి సీతారామరాజు లాంటి ఉద్యమాలను మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉందో దానంతటి కూడా పరిరక్షించుకుంటామని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చైతన్యంగా ఉండి స్టీల్ ప్లాంట్ అనేది కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనందరి సొత్తు. ఇది ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న అన్ని జాతీయులు అన్ని ప్రాంతీయులకి సంబంధించిన ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద వనరులు ఉన్న ఒక స్టీల్ ప్లాంట్ ఇది. అందుకోసం అందరూ కూడా కులమతాలకు అలాగే ఉద్యోగాలకు అలాగే యూనియన్లకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఏకమై రేపటి నుంచి నడవాలి. అలా నడిచినప్పుడే ఈ విశాఖ ప్రైవేటీకరణ ఆగుతుంది, బీజేపీ వాళ్ళకి బుద్ధి వస్తుందని తెలియజేసుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్ర వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తన వార్డు పరిధి మురళీనగర్ సెక్టర్ 5 బాలయోగి గుడి కొండ ప్రాంతాల్లోని ఎన్నికల ప్రచారం చేపట్టారు. తన సతీమణి సంతోష్ కుమార్తో గడప గడపకు వెళ్లి ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం పొడుగునా స్థానిక మహిళలు వరప్రసాద్ దంపతులకు తిలకం దిద్ది హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని సనపల వరప్రసాద్ అభ్యర్థించారు. యాభై అవార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా సనపల వరప్రసాద్ని పోటీ చేసి ఉన్నాను. మా నాన్నగారు అకాల మరణం చెందారు, అయితే ఒక అందుకే ప్రతి ఇంటికి రాలేకపోతున్నాను. దయచేసి నన్ను అన్యదా భావించవద్దు. అయినా నేను వీధులు పొరవీధులు గుండా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళకపోయినా ఇంట్లో ముందు నుంచి వెళ్తున్నాను. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, వారే మెట్లు దిగి వచ్చి నువ్వు చేసిన సర్వీసే నీకు మంచి గుర్తింపు ఉంది, ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం, పార్టీలకు అతీతంగా కూడా చాలామంది ముందుకు వస్తున్నారు, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది, ఎందుకంటే ఏ సంక్షేమ పథకాలు ఏవి ప్రజలకు చాలామందికి అందట్లేదు. ముఖ్యంగా బాలయోగి కొండ టెంపుల్ సైడ్ ఇప్పటికి సుమారు 2 సంవత్సరాల నుంచి కనీసం అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కానీ అదేవిధంగా మెట్ల మార్గం ఉండాలని చాలామంది ప్రజలు ఎంతోమంది అడుగుతున్నా ఈ రోజుకి నోచుకోలేని పరిస్థితి. కనీసం 2 సంవత్సరాల్లో ఏ నాయకుడు రాలేదు. ఈరోజు 5 మినిస్టర్లు 2 ఎమ్మెల్యేలు పక్కన ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ వార్డుకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని ప్రజల్ని మభ్యపడుతున్నారు. 2 సంవత్సరాలు లేని ప్రేమ అంతా ఇప్పుడే ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. నేను 30 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉన్నాను, ప్రజల్లోనే ఉన్నాను, ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుడిని నేను ఒక్కనే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు మంచి స్పందన ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రశ్నించే నాయకుడు ఉండాల. రేపు కౌన్సిల్లో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రశ్నించే నాయకుడు ఉండాలి, ప్రజలందరి తరఫున మాట్లాడేవాడు ఉండాలి. ఈరోజు ఈ క్షణం వరకు ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా
ఎక్కడికి వెళ్ళకుండా వరప్రసాద్ దగ్గరికి వెళ్తున్నారంటే ఆ సమస్యను ఇమ్మీడియట్గా పూర్తి చేస్తారని వాళ్ళకి భరోసా అయితే నేనైతే కల్పించడం వల్ల నా మీద చాలా అభిమానం చూపిస్తున్నారు. ఇదే విధంగా నేను ముందుకెళ్తాను. ఏంటంటే ఒక కార్పొరేటర్ అనేది గెలిస్తే ఇంకొంచెం ముందుకెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది. ఎలాగా ప్రజల మధ్య ఉన్నాను కనుక ప్రజలు నాకు ఈ స్పందన ఇచ్చి రేపు 10వ తేదీన ప్రతి ఒక్కరూ ఇంటింటికి బయటకు వచ్చి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండి ఓటు వేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ముఖ్యంగా అధికార పార్టీ ప్రలోభాలకి మీరు లొంగవద్దు. నేను భరోసా ఇస్తున్నాను 100% విశాఖపట్నంలోనే మాధవధార మురళీనగర్ సాయిరామనగర్ సత్యానగర్ మాన్యం వంశీనగర్ ఈ తదితర ప్రాంతాలైన తెన్నెటి నగర్ అన్ని ఏరియాల్లో కూడా నాకు పట్టుంది. మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలని నేను ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను. 61వ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థి ముల్లంపాక నాగవేణి వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్థానికరాలుగా కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో ముందంజలో ఉన్న తమకు వార్డు ప్రజలు భారీ మెజారిటీతో తప్పక పట్టం కడతారని ధీమాను వ్యక్తం చేశారు. ఒకటో వార్డు నుంచి మా మిసెస్ మా సత్యమని నాగవేణి గారు పోటీ చేస్తారండి. మాకు 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మాకు గుర్తిచ్చారండి. అది కుక్కర్ ఇచ్చారండి, ప్రెజర్ కుక్కర్. అది పట్టుకొని ఉపయోగిస్తున్నాం సార్, మేము చెప్తున్నామండి. తర్వాత మేము చేయవలసిన చాలా పనులు ఉన్నాయండి. మేము సొంతంగా అంబులెన్స్ సొంతంగా ఇక్కడ 61వ వార్డులో రోడ్డు మీద ఓన్ డబ్బులతో నేను అంబులెన్స్ పెడతానండి. 1 రూపాయిగా వాటర్ పెద్ద బాటలు 20 లీటర్ బాటలు 1 రూపాయికి ఇప్పిస్తాను సార్. మొత్తం 61వ వార్డు జనం అందరికీ కూడా. తర్వాత చాలామంది ఇక్కడ చాలామంది కార్మికులు చాలా ఖాళీగా ఉన్నారు, పని లేక. వాళ్ళందరికీ కులాలకు 10 మంది తీసుకెళ్ళి నేను ఎస్పీసీలో టెంపరీ జాబులు చేయిస్తానండి. ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు తప్పించి మన మలకావరం వస్తువులని 61వ పెడదామని వచ్చింది సార్. యాక్చువల్లీ జన్మభూమి మన పుట్టే భూమి కాబట్టి మనం చేయాలి. మనం ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. అంతమాత్రికి మనం ఒక వెహికల్ వేలం చేసామండి. ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మోసే తక్కువ అయిపోయారు. అందుకని ఓన్ డబ్బులతోటి అంతమాత్రం ఒకటి వ్యాన్ ఒకటి అరేంజ్ చేస్తున్నామండి సొంత డబ్బులతో. అలాగే 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఈజీగా పెట్టి చేయించి బాధ్యత నాదండి. బడుగు వర్గాల పేదలకి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది సార్. వాళ్ళ వాళ్ళకి పిలిచి వాళ్ళుగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి పసుపు కుంకుమ సూత్రాలు బట్టలు ఫ్రీగా ఇస్తాం లేదు. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే కుక్కర గుర్తు ప్రజల కుక్కర గుర్తుకి వేసి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము చేయవలసినప్పుడు చాలా ఉన్నాయి, చేస్తామండి. ఇది మాత్రం ఓన్ ఖర్చుతో మేము చేస్తాం, ఇవన్నీ ఓన్ ఖర్చుతో చేస్తామండి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలో 61వ వార్డు అభ్యర్థిగా నేను ముల్లంపాక నాగవేణి పోటీ చేయించున్నాను. నా గుర్తు ప్రెజర్ కుక్కర్ అండి. మీరందరూ అమ్మని మీద ఓటేసి మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రజల సేవే నా లక్ష్యం అండి. ఓడ్లు కాలువలు అన్నీ మొత్తం ఏమున్నా లైట్లు ప్రాబ్లం ఉన్నా ఏమున్నా నేను చేయాలనే నేను ముందుగా మేనిఫెస్ట్ చేసి నేను ముందుగా వెళ్ళాలనే నేను సర్వీస్ చేయాలనుకుంటున్నానండి. నేను ఓన్ ఖర్చుతో కూడా నేను చాలా సేవలు చేసామండి. ఇప్పుడు కూడా నేను మెజార్టీతో గెలిపిస్తే నేను ఇంకా ముందుకి ఇంకా ప్రజలకు పెద్ద సేవలు చేసి ప్రజలకు ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే మరో ప్రజా ఉద్యమం, హెచ్చరించిన టీడీపీ నేత పల్లా. ఉక్కు పరిరక్షణ రాష్ట్ర బంధుకు ఎమ్మెల్యే గణబాబు సంఘీభావం, ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్. గెలిపించండి, ముస్లిం ఓటర్లకు 42వ వార్డు వైసీపీ అభ్యర్థి లీలావతి అభ్యర్థన.
వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి. 42వ వార్డు టీడీపీ అభ్యర్థి లక్ష్మీ జగదీష్ విజ్ఞప్తి. గెలిపిస్తే 89వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుత. అభ్యర్థి దాడి వెంకట రమేష్ వాగ్దానం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.